రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. అగ్గిపెట్టు మచ్చ గురించి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అతను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం మీ అందరు చూసే ఉంటారు. అగ్గిపెట్టి మచ్చని హైదరాబాద్ లో కొంతమంది కలిసి కొట్టేశారంట, చాలా గాయాలు కూడా అయినాయంట. సో ఇంటర్వ్యూలో అన్ని కూడా చెప్తున్నాడు. మరి ఆ కొట్టింది ఎవరు? సో మీ అందరికి బాగా తెలుసు అగ్గిపెట్టి మచ్చ ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, అలాగే బడేల్ రాణి, స్వాతి నాయుడు, వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ కింద ఉండి కొన్ని స్క్రిప్ట్స్ కొన్ని కాన్సెప్ట్స్ అయితే చేయడం మనం అందరం చూస్తున్నాం. మరి అగ్గిపెట్టి మచ్చని కొట్టింది ఎవరు, ఎందుకు కొట్టారు? సో ఇవన్నీ కూడా మనం పూర్తిగా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అందరికి. నమస్కారం అండి. సో ఏంటి అగ్గిపెట్టి మచ్చని కొట్టింది మీరేనా? కొట్టింది మేము కాదు, కొట్టింది విజ్జుగౌడు. తను ఎందుకు కొట్టాడంటే కారణం లేదు, ఏం కొట్టలేడు. ఫస్ట్ ఏం జరిగిందంటే పెద్ద బస్సును ఒక ప్రోగ్రామ్ చేస్తాం, ఒక షో చేస్తే దానికి మొత్తానికి అందరిని తీసుకొచ్చి ఆ 12 మంది చేసాం. దాంట్లో దాన్ని సత్య దాన్ని మొత్తం చూసుకున్నాడు అన్నట్లు. అయితే ఏమైందంటే 12 మంది మచ్చని ఒక 4 డేస్ పిలిచారు, షూటింగ్ 5 డేస్ అని పిలిచారు. రోజుకు మచ్చకు 10,000 అంటే 5 రోజులకి ఎంత, 50,000. మళ్ళీ రాణికి పోనీ ఒక 10,000, మొత్తం 60,000 తనకు. రోజుకు నాకు 4,000 ఇచ్చారు, ఇలా 2,000 ఇచ్చారు రోజుకు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రేట్ ఇచ్చారనుకో. ఇస్తే ఏమైందంటే 10,000 తీసుకుంటున్నావు మచ్చ, తాగి కంటెంట్ ఇవ్వట్లేదు, ఎందుకు మచ్చ నువ్వు ఇవ్వు అది ఇది చెయ్యి అంటే తను ఏమన్నంటే గలీజ్గా ఇజ్జు ఉంటారు కదా ఆయన, నేను డబ్బులు పెట్టాడు డైరెక్టర్ లాగా ఆయన చేశాడు అన్నట్లు. అయితే క్యాజువల్గా ఏమైందంటే ఇక రోజు తిని తాగడం, మచ్చకు మందు లేదు ఉండలేడు మీ అందరు తెలుసు, మందు పోసిన షూటింగ్ చేస్తాడు. అలా అలా జరిగింది. సత్యని పిలిపించాడు, ఏం షూటింగ్స్ ఉన్నా వాళ్ళకి హైదరాబాద్లో మూవీ ఉన్నా ఇంటర్వ్యూ ఉన్నా మొత్తాన్ని సత్యని పిలుస్తాడు, సత్య రూమ్లో ఉంచుకుంటాడు, వాళ్ళకి సేవలు చేస్తాడు, వాళ్ళకి ఫుడ్ పెడతాడు, ఊరు అన్ని విధాలుగా సత్యనే ఖర్చు పెడతాడు. ఏమైందంటే సత్య ఏమంటే పిలిపించింది నేను కదా మచ్చ, నన్ను పొట్టించాడు, నన్ను తిడుతున్నాడు, నువ్వు షో చెయ్యి, ఇలా మాట్లాడు, అలా చెయ్యి, ఎందుకు అలా డల్ ఉంటున్నావు, తీసుకొచ్చింది ఏం డబ్బులు పెడితే ఇప్పుడు ఏమంటే 4 లక్షలు ఖర్చు పెట్టినా మీరు ఇస్తారా షో చేయండి అని చెప్పి ఆయన ఫీల్ అవుతుందని చెప్పి ఈయన ఇడ్డు అన్నట్లు మాకు ఆ షోకు. అయితే ఏమైందంటే మచ్చ తాగాడు, 4 అవుతుంది, మచ్చ పండుకుని లేచాడు మచ్చ. మచ్చ ప్లీజ్ వెళ్ళి 4 o'clock ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock పండుకున్నాడు, షూటింగ్ అయినాక 2 గంటలు పండుకున్నాడు తాగి. 4 o'clock లేచి మా రూమ్లో కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, మచ్చ ప్లీజ్ మచ్చ ఫోటో అంటే డైరెక్టర్ ఆయన ఫోటో మా రూమ్లో పండుకున్నారు, ఒకటే రూమ్ వేసి, ఆ లేడీస్కి సపరేట్ రూమ్ మాకు సపరేట్ రూమ్. అయితే ఆయన ఫుల్ తాగాడు, ఆయన కూడా తాగి ఉన్నాడు. అప్పుడు ఆయన 3 o'clock వరకు తాగాడు, ఆయన డ్రింక్ చేశాడు, తాగి మచ్చ మేము పండుకుంటాం మా రూమ్లోకి వచ్చి ఎందుకు సదాయిస్తున్నాం, వెళ్ళిపో మచ్చ ఆయన అంటనే ఉన్నాడు. వెళ్తుంటే ఏ నేను వెళ్ళాను రాదు అని చెప్పి తిట్టాడు. తిడితే కోపంలో ఆయన మచ్చ ఎందుకు తిట్టాడు గలీజ్గా, ఎందుకంటే ఆయనకు అవి బూతుమాట తిడితే పొట్టిస్తారు ఏం అనలేదు. ఫస్ట్ ఈయన కొంచెం తాగి పిచ్చి పిచ్చి చేస్తారు కదా మచ్చ అని చెప్పి లైట్ తీసుకుండు. లాస్ట్లో ఒక మాట గలీజ్ మన పెళ్ళం, నా పెళ్ళం వారు లంజ కొడుకు అని చెప్పి ఒక్కడే చెంప మీద ఇట్లా కొట్టాడు. చెప్తే నేను అడ్డం వెళ్ళాను, ఏ వద్దు వద్దు విజ్జు ప్లీజ్ తాగి ఉన్నాడు నువ్వు తాగున్నావు ఇప్పుడు కొట్టేమని అయితే ప్రాబ్లం అయితే అని చెప్పి తను ఏమనలేడు. ఒక దెబ్బ కో ఇప్పుడు ఎవరైనా కోపంలో అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, ఆ విజ్జుత్ కూడా ఏం తప్పలేదు, ఈయన తిట్టినందుకు ఆయన కొట్టాడు, లేట కొట్టకపోయేది. మచ్చపండు రోజు మచ్చపను సతాయించిన ఓపికి పట్టి షోకి అన్ని డబ్బులు పెడతాను చెప్పి లైట్ తీసుకుని పోమ విజ్జుని. లాస్ట్లో ఒక షోలో ఏం చేసిండు, కోపం వస్తే కొరికితే ఇక్కడ పనులు పడ్డాయి. ఆ రోజు కొరికిన రోజు కూడా విజ్జు ఒక్క మాట అనలేదు, లైట్ తీసుకున్నాడు, ఏ ఫోన్లే పిచ్చోడు మళ్ళా అని చెప్తే నేను సూదిపిసుకో ఇంకా విజ్జు ప్లీజ్ ఇంకా అవసరం లేదు ఇంకా అంటే లైట్ తీసుకుండు. లాస్ట్ సెకండ్ రోజు కోపంలో తిడితే అట్లా గలీజ్ మాట అన్నది కోపం వచ్చి ఒక దెబ్బ ఇట్లా పెట్టమని చెంప మీద వేసాడు, అందరి ముందరే కొట్టాడు, చెంప మీద ఒకటే దెబ్బ కొట్టాడు, ఏమనలేదు. తర్వాత వాళ్ళు అక్కడ వస్తే ఏంది అక్క డబ్బులు ఇస్తున్నాము 10,000 రోజుకు మీ వాడు షో చేయట్లేదు, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు చేపియాలి కదా మందు ఎక్కువ తాపించి నువ్వు ఇట్లా చేపిస్తావు ఎందుకని ఫుల్ బాటిల్ కూడా తనకే ఇచ్చాను అన్నట్లు. ఇస్తే ఆ ఫుల్ బాటిల్ తీసుకుని కూడా అక్కనే వచ్చింది, అక్కనే తాగింది. ఇక కొడుతుంటే అడ్డం పోయా కాదు కాదు వాళ్ళక్క తాగిందా, వాళ్ళ మచ్చ తాగింది, అక్కడ అక్కడ తాగుతుంది మచ్చలకు పొయ్యి 2 పెగ్గులు అని చెప్పి వాళ్ళ అక్కకు ఫుల్ బాటిల్ ఇచ్చారు, నువ్వే మీ తమ్ముడు 2 పెగ్గులు వచ్చి షూటింగ్ చెప్పి అని. ఇప్పుడు విజ్జు ఒక దెబ్బ కొట్టాక నేను అడ్డం పోయినా, ఒక దెబ్బ కొట్టి ఇంకో దెబ్బ కొట్టి నీకు పోతుండు, పోతే ఆ తాగున్నారు కదా అందరూ, నువ్వు అడ్డం ఆపాను ప్లీజ్ వద్దు విజ్జు ఈ టైంలో కొట్లాడే టైం కదా నైట్ పూట ఏమైనా జరిగిన ప్రాబ్లం కదా ఎవరికైనా నీకైనా అని చెప్పి నేను అడ్డం వెళ్ళాను. అంతే జరిగింది. అడ్డం వెళ్ళినందుకు వాళ్ళ అక్క నా గురించి ఏమందంటే బాలు అడ్డపడ్డాడు, బాలుది ఏం తప్పులేదు అన్నాడు. ఇప్పుడు సత్యది కూడా ఏం తప్పులేదు, లేదు అంటే ఏదో అమ్మాయి మీద దాడి చేశాడు అగ్గిపెట్టి మచ్చ,
అమ్మాయిని పట్టుకుని లాగేశాడు తన బట్టలు, ఇవి కూడా అంటున్నారు కదా. నేను చెప్తే అదేం లేదు, సత్య పిలిచినందుకు తన కాన్ఫిడెన్స్ చూసుకోవాలి కాబట్టి, సత్య బాధ్యత కాబట్టి. సత్య కూడా ఏం చేశాడంటే పండుకున్నాడు సత్యకు జీరం వచ్చి. మచ్చను కొట్టినప్పుడు సత్య లేడు, చెంప మీద కొట్టంగానే సత్య లేడు. లేకుంటే రెండోసారి కొట్టనీకి వెళ్తే అడ్డం వెళ్ళాను, బయటికి వెళ్ళిపోయాడు. కొట్టిన తాడు మచ్చ బయటికి వెళ్తే మళ్ళా విచ్చు కొట్టనీకి వెళ్ళాడు. వెళ్తే నేను డోర్ వేసాను, డోర్ వేసి అడ్డం పోయాను. అప్పుడు డోర్ సౌండ్కు సత్య లేచాడు. ఏమైందని చెప్పి అప్పుడు సత్య వచ్చాడు. అంటే ఏమైనా కొట్టుకుంటున్నా, నన్ను కొడుతున్నారా, ఎప్పుడు కొడుతున్నా, ఏం ఎవరు కొట్టని చెప్పి సత్య సడన్గా వచ్చేసాడు. ఏమైంది పాలు ఏమైందని చెప్పి సత్య వచ్చి నా కళ్ళ బట్టి నన్ను ఎంటికి రెంటిగా నన్ను దొక్కుతున్నాడు. ఏమైంది సత్య మచ్చతో చిన్న ఇద్దరు గొడవైతుంది అని నేను అన్నా. అప్పుడు తన కెరికైంది, అంతకుముందు నాకు అసలు కొట్లాడినప్పుడు లేడు. కొట్లాడినప్పుడు ఏంటంటే ఇడు ఏంటంటే సత్య ఆపలేడు, సపోర్ట్ చేయకుండా గమ్ నిలబడ్డాడు. జ్వరం వచ్చింది కదా, తనకి ఏం జరిగిందో ఆ టైంలో అర్థం కాలేదు. అందుకే ఈయన మీద పగబట్టి వాళ్ళ అక్క అలా చెప్పింది. కొట్టిందంటే ఒక దెబ్బ కొట్టాడు, వాస్తవమే చెప్పమైన కొట్టాడు, సాక్ష్యం అందరం ఉన్నాం. అదే అట్లా బూతు మాట అన్నందుకు విద్యుత్ తిట్టాడు. కానీ ఒక్కడే 4 డేస్ భరించాడు, మందు పోసాడు, రోజు పుల్ బాటిల్ రోజుకు 10,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చాడండి 2 డేస్. 20,000 ఒక రోజుకు, 10,000 ఒక రోజుకు, 10,000 మళ్ళీ అక్కకు వాళ్ళకి రోజంతా ఉండదు, ఒక గంట షూట్ చేస్తారా ఒక్క రోజు అండి. డే నుంచి సాయంత్రం వరకు చేసే షూటింగ్ రోజుకు 2 తీసుకుంటాడు. కొద్దిసేపు షూటింగ్ పండుకోలు తిని మళ్ళీ సాయంత్రం చేస్తారు. సాయంత్రం చిన్న స్కిట్ ఒకటి, 2 స్కిట్ చిన్న చిన్నవి, దానికి ఒక రోజుకి ఎంత 10,000, 5 రోజులకి ఎంత అవుతుందండి 50,000. 20,000 ఇచ్చారు, పోయేటప్పుడు 30,000 ఇస్తా అన్నారు. మైక్ వాళ్ళ కొట్టాడు, 40,000 మైక్ నేను చెప్తాను, మైక్ వాళ్ళ కొట్టాడు. తర్వాత ఇంకో అమ్మాయి ఉంది, అమ్మాయి మీకు షూటింగ్ లో ఇట్లా మజాకు మజా చేస్తే అమ్మాయిని వెళ్ళి కొరికాడు అమ్మాయిని, చెయ్యి చేసిన టీషర్ట్ పట్టుకున్నాడు. అందరికీ పిచ్చి పిచ్చిగా అర్చడం తాగి పిచ్చి పిచ్చిగా చేస్తాడు. చేసేటప్పుడు చిన్న గొడవ అయింది, ఆగంతముంది. అప్పుడు గొడవ అవుతుంటే నేను కాపాడానండి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటే వెళ్ళి మనం మధ్యలో పోవాలా, లేదా కొట్టుకుంటే చూస్తామా? షోలో మేము అందరం ఉన్నాము. రేపటి ఆ షోలో ఎవరికి ఏం జరిగినా అందరం ప్రాబ్లం అవుతాం. ఓకే, ఒక్కడి వల్ల ప్రాబ్లం అందరు కావద్దు అని చెప్పి నేను ఏం చేసినట్టు కాపాడిన. వద్దు విజ్జు, వద్దు మచ్చ, ప్లీజ్ అరవద్దు, ఇది షో, మేము ఒక అడవిలు ఉన్నాం, షో చేయడానికి వచ్చాము, మనం కొట్టుకోవడానికి రాలేదు, మన షో ఇంపార్టెంట్, వాళ్ళు డబ్బులు పెట్టారు మచ్చ, వాళ్ళు చెప్పింది చేయి మచ్చ, ఎందుకు అనిపిస్తా అని చెప్తారు. మచ్చ ఏంలే పిచ్చి పిచ్చిగా బూతులు తెలుసు కదా ఎలా మాట్లాడుతున్నారు మచ్చ బూతులు. నన్ను కూడా ఒకటి దెంగాడు మచ్చ, చెప్పుతో ఈపులో కొట్టాడు. ఆయన నేను లైట్ తీసుకున్నా, కాబట్టి వీడియో కూడా ఉంది. స్వాతినేని అంటే కొన్ని ప్రైవేట్ పార్ట్లో కూడా తనని అసాంఘికంగా టచ్ చేయడానికి ట్రై చేశాడు. నాకు తెలియదు అండి, నాకు జరిగింది నేను చెప్తాను. స్వాతిని పిసికి ఆడారు, నన్నటి నేను చెప్తాను, నాకు జరిగింది చెప్తాను. అయితే గొడవ జరిగిందా? ఒకటే రోజు అంటే పొద్దున్న సాయంత్రం వరకు జరిగింది. నేను చెప్తా మీరు వినండి. అయితే గొడవ అయింది, ఇక మచ్చని తీసుకుని అక్కడ రోడ్డు మీద వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఫస్ట్ నేను వెళ్ళి కాపాడినా, అక్కడ నేను పంపించేస్తా, బస్ ఎక్కిస్తా, చూడటం అని చెప్పి మేము బయట నిలబడ్డాం. తర్వాత సత్య వచ్చాడు, ఏందక్క ఇలా వెళ్ళిపోతా, డబ్బులు ఏంది, మొబైల్, వాళ్ళ మొబైల్ కూడా ఎత్తుకున్నారు అండి, వాళ్ళ మొబైల్ కూడా లేదు, ఫోన్ కూడా ఎవరు దొంగతనం చేశారు, ఫోన్ కూడా దొరకలేదు. వాళ్ళక్క ఫోన్ చేయ, వాళ్ళ తమ్ముడు వాళ్ళ మడతలు ఫోన్ చేస్తా, సత్యదానికి నా ఫోన్కి చేస్తున్నారు అన్నట్లు, మా నెంబర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర. అయితే వెళ్ళిపోతుంటే నేను వెళ్ళి అక్కడ ఎక్కిస్తా బస్ అని పోతుంటే సత్య వచ్చాడు. నేను పిలిచాను, నేను పంపించాలి కదక్క 20,000 నీకు అడ్వాన్స్, 20,000 కొట్టాడు ఫోన్ పిల్ల సత్య. ఆల్రెడీ డబ్బులు లాగేసుకున్నారు, మేము వచ్చాం తప్పించుకుని లేదు. వాళ్ళకు బిర్యానీ తినబెట్టాడు, హోటల్ తీసుకెళ్లాడు, ఏసీ బస్ ఎక్కించి సత్య పంపించాడు. ఆ డబ్బులు 5,000 ఖర్చు అని, అంతకుముందు 20,000 ఇచ్చాడు, మొత్తం 25,000 ఇచ్చాడు. 50,000 25,000 ఇచ్చాడు. లొల్లే వాళ్ళు దెంకపోయారు. అలా వెళ్ళి నేను ఎక్కిస్తాను అక్కడ, నువ్వు రాబాలన్నది అక్క, వెళ్ళి బస్ ఎక్కించి వచ్చాడు. కానీ కొడుతుంటే ఏంటంటే సత్య అడ్డం రాలేడు. ఫస్ట్ పండుకుంటే సెకండ్ వచ్చినాక అడ్డం రాలేడు అనేది వాళ్ళ అక్క ఈయన మీద పగబట్టింది. అడ్డం లాంటి ఈయన పండుకుంటే జరుగుతూ బాగాలేదు. అప్పటికి ఈయనకు జ్వరం వచ్చింది అన్నట్లు. జ్వరం వచ్చి ఈయన ఏం చేసిందంటే పండుకున్నాడు. లొల్లు అవుతుంది, డోర్ సౌండ్ వస్తుంది, ఇట్లా అరుస్తుందని చెప్పి సడన్గా లేచాడు. ఏమైంది బాలు ఏమైందని అప్పుడు కొట్టినప్పుడు అయితే లేను, అదే కొట్టినాక లొల్లు అవుతుంది సత్యం. అప్పుడు లేచినావు నువ్వు లేవని నేనే చెప్తున్నా కదా, మీడియా ఈయన లేడు. తర్వాత రెండోసారి బయట కొట్టని కొట్టినీకి మీనికి వెళ్తే మేము అడ్డం పోయినాం, అంతే కాపాడినాం. ఫస్ట్ అయితే ఒక దెబ్బ కొట్టాడు చందు, సెకండ్ సార్ కొట్టని విజ్జు కొట్టినీకి వెళ్తే ఒక దెబ్బ కొట్టాడు చిన్నగా, లాస్ట్ సెకండ్ సార్ కొట్టిన కొత్త మేము అడ్డం పోయాం అంతే. తప్పంటే ఫస్ట్ మచ్చదండి తాయి బూతులు అనడం, అమ్మ ఇంకా అక్క ఏంటండి గలీజ్గా. అది అంటే ఇప్పుడు ఆ వీడియోలో కూడా అతను అదే భాష మాట్లాడతాడు కదా, అతను హైలైట్ అయింది ఆ భాష వల్ల కదా.
అలా అంటే వీడియో వరకు ఏం కాదు. ఇప్పుడు నన్ను అన్నాను మచ్చ నేను లైట్ తీసుకుంటాను, సత్య నన్ను అనుకో లైట్ తీసుకుంటాడు, ఈవెన్ ఈవెనంటే లైట్ తీసుకుంటుంది, సాధ్యం అంటే లైట్ తీసుకుడు, పొటిషన్ అంటే ఎవరు ఒప్పుకుంటారండి కొందరు? కానీ ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, మీరు అంటే మీరు ఒప్పుకుంటారా? నువ్వు కొట్టరా చెప్పండి, కొడతారు. ఇప్పుడు కోపం వస్తారా రాదా? ఎవరికైనా వస్తుంది కదా, మేమంటే తట్టుకోవద్దు, మచ్చ మా ఫ్రెండే కదా, ఇలా బూత్ మాట తిరుగుతున్నాం, మేము లైట్ తీసుకుంటాం. వేరే వాళ్ళు తీసుకున్నారు కదా అందరూ, ఇప్పుడు నేనే ఉన్నా నన్ను వేరే వాళ్ళు బూతులు తిరుగుతాను ఒప్పుకుంటారా? సత్య ఇప్పుడు నన్ను అన్నాను అనుకో బూతులు, సత్య నన్ను కొట్టిన అనుకో నా ఫ్రెండ్ కాబట్టి నన్ను ఎంతనో నేను భరించగలుగుతా. అదే సత్య ప్లేస్ నేను కూడా ఉంటే గుద్ద వల కొడతా. ఎందుకు వదిలి పెడతా? ఇవ్వడం నువ్వు ఏడండి కానీ గుద్ద వల కొడతా. అది సత్య నా ఫ్రెండ్ కూడా మేము ఇట్లా అరుచుకుంటాం కాబట్టి లైక్ తీసుకుంటాం. అట్లా కోపం వచ్చింది విజ్జుకు. అదే జరిగింది, సత్య బస్ ఎక్కిచ్చాడు, వాళ్ళకు ఫుడ్ తినబెట్టాడు, పంపించేస్తే కానీ వాళ్ళకి మొబైల్ పోయింది నిజమే, మచ్చని చెంప మీద కొట్టింది అది నిజమే. అబద్ధం ఏం కాదు, ఉన్నదే చెప్పాలి, దొంగతనం ఏం లేదు, అక్కడ జరిగింది వాస్తవం నిజమే. ఇప్పుడు కోపం తిట్టాడు కాబట్టి ఒక చెంప మీద కొట్టాడు. ఇప్పుడు నువ్వు విలిసావు నన్ను, నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నేను ఇష్టమైన మాట నువ్వు ఎందుకుంటావు, అట్లా కోపం అయ్యాడు. కానీ అంతకు మించి ఏం జరగలేదు. విజ్జు చాలా మంచోడు, నిజం చెప్పండి, ఆయన కోపము రాదు మ్యాక్సిమల్గా. ఆ కోపం వచ్చిందంటే ఎంత బూతుకు వస్తాడో ఆలోచించండి. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని తిట్టాడు, వాళ్ళ మమ్మీని, వాళ్ళ అయ్యని, పోరా వేస్ట్ అంజోడు అట్లా లేచాడు. అప్పుడు లైట్ తీసుకున్నాడు విజ్జు, జస్ట్ వాళ్ళ వైఫ్ని అన్నందుకు బాధపడ్డాడు. అది ఒక్కటే విజ్జు తప్పు చేసి, కానీ విజ్జు ఎలక్షన్ తప్పు లేదు, చాలా మంచోడు, చాలా పద్ధతి. బూతులు మాట్లాడతాడు విజ్జు, కానీ మంచిగా మాట్లాడతాడు.